వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండలం బుద్ధారం గ్రామంలో జరిగిన శిశువు అమ్మకం కేసులో పురోగతి లభించింది. ఈ కేసును ఛేదించిన పోలీసులు ఈరోజు శిశువుని చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్కు అప్పగించారు. ఈ శిశువును ఐసీడీఎస్ అధికారులు ఈ మేరకు శిశు సంక్షేమ గృహానికి తరలించారు. దాని మేరకు అది ఛేదించుకుంటా ఎవరేమన్నారు దానిని పట్టుకొని వాళ్ళ ద్వారా మనం కొన్నాళ్ళను కూడా పట్టుకొని బాబుని కూడా రికవర్ చేయడం జరిగింది. ఆ బాబుని మనం ఈరోజు మన చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ క్షేమంగా ఉన్నాడు బాబు, మంచిగా ఉన్నాడు. సో ఎవరైతే దీనికి చర్యకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా మేము సతకారం చర్య తీసుకుంటాం. వాళ్ళకి సార్ అమ్మింది వాస్తవమేనా? అమ్మింది అయితే వాస్తవమే, ఒక 70,000 ఏమన్నా 70,000 అమ్మినట్టు వాళ్ళు చెప్తున్నారు. దాని మీద కూడా వెరిఫై చేస్తారు. ఎంతమంది రిమాండ్ పంపిస్తారు టోటల్? ఇప్పుడైతే ఒక 9 మంది రిమాండ్ చేస్తారు. వాళ్ళు సహకరించిన వాళ్ళు దానికి ఉన్నటువంటి చైన్ సిస్టమ్ అందరు కొనుక్కున్న వాళ్ళు ఎక్కడ? వాళ్ళు హైదరాబాద్ సంతోష్ నగర్. ఇంకోటి మధ్యకాలంలో ఒక కేసు వచ్చింది, నిన్న సూసైడ్ ఆత్మహత్య.